రమ్య బెహరా బాహుబలి సినిమాలో ధీవరా సాంగ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఫీమేల్ సింగర్. అంతకు ముందు ఆమె చాలా సాంగ్స్ పాడిన రమ్యకి రావాల్సినంత ఫేమ్ రాలేదు. ఇక స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో ఈమె పాడే పాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రమ్య బెహరా. ఈ క్రమంలో తన పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుంది. రమ్య బెహరా పేరుతో అమెరికా నంబర్ ని వాడి మెసేజెస్ ఫేక్ కాల్స్ చేస్తున్నారు అని, డబ్బుల కోసం తన పేరు వాడుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. తన పేరుతో కాల్ చేస్తున్న నంబర్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది తన నంబర్ కాదని, దానికెవరూ రియాక్ట్ కావొద్దని, వెంటనే బ్లాక్ చేయాలని కోరింది. మొత్తానికి రమ్య తన పేరుతో జరుగుతున్న మోసాలను వెంటనే కనిపెట్టి తన ఫాలోవర్లను అలర్ట్ చేసింది. గతంలో అనుపమ పరమేశ్వరన్ పేరుతో ఓ అమెరికా నంబర్ వాడి కాల్స్ మెసేజెస్ చేసి డబ్బులు తీసుకోవటం లాంటివి చేశారు సైబర్ నేరగాళ్లు. దీనిపై అప్పట్లో అనుపమ స్పందిస్తూ అది నా నంబర్ కాదు, నా పేరు వాడుకుని మోసం చేస్తున్నారు అని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం రమ్య బెహరాకి ఎదురైంది.